దసరా దీపావళి పండుగలను పురస్కరించుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు ప్రకటించింది. అక్టోబర్ 20 నుంచి వచ్చే నెల 30 వరకు నడవనున్నాయి. కాకినాడ, తిరుపతి, నర్సాపూర్, మహారాష్ట్రలోని అమరావతి మధ్య సేవలు అందించనున్నాయి. లింగంపల్లి టు కాకినాడ పోర్ట్ స్పెషల్ ఎక్స్ప్రెస్ లింగంపల్లిలో రాత్రి 8:30 బయలుదేరి తర్వాతి రోజు ఉదయం 7:20 కాకినాడ చేరుకుంటుంది. కాకినాడలో రాత్రి 7:10 బయలుదేరి తర్వాతి రోజు ఉదయం 6:05 లింగంపల్లి చేరుకుంటుంది. ఈ రైళ్లు వయా వరంగల్ మీదుగా ప్రయాణించనున్నాయి. లింగంపల్లి టు నర్సాపూర్ మధ్య ఈ నెల 23 నుంచి నవంబర్ 30 వరకు ప్రతిరోజు రైలు నడవనుంది. లింగంపల్లిలో రాత్రి 9:05 బయలుదేరి ఆ తర్వాతి రోజు 7:45 నర్సాపూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో నర్సాపూర్లో సాయంత్రం 6:55 బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5:50 లింగంపల్లికి చేరుకుంటుంది. ఈ రైళ్లు నల్గొండ మీదుగా ప్రయాణం సాగించనున్నాయి. తిరుపతి నుంచి మహారాష్ట్రలోని అమరావతి మధ్య ఈ నెల 22 నుంచి ప్రతిరోజు రైళ్లు నడవనున్నాయి. తిరుపతిలో మధ్యాహ్నం 3:10 బయలుదేరి తర్వాతి రోజు మధ్యాహ్నం 2:50 అమరావతి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అమరావతిలో ఉదయం 6:45 బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6:40 తిరుపతి చేరుకుంటుంది. ఈ రైళ్లు పాకాల, మహబూబ్ నగర్, నిజామాబాద్ మీదుగా ప్రయాణం సాగించనున్నాయి. లింగంపల్లి నుంచి తిరుపతి వెళ్లే రైలు సాయంత్రం 5:30 లింగంపల్లి స్టేషన్లో బయలుదేరి తర్వాతి రోజు ఉదయం 6:00 తిరుపతి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో తిరుపతిలో సాయంత్రం 6:25 బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6:55 లింగంపల్లి చేరుకుంటుందని, ఈబి, బీబీనగర్, నడికుడి రూట్లో ప్రయాణిస్తాయని అధికారులు తెలిపారు. లింగంపల్లి టు కాకినాడ, లింగంపల్లి టు తిరుపతి రైళ్లు ఈ నెల 20 నుంచి సేవలు ప్రారంభించనున్నాయి. ప్రయాణాల సమయంలో కరోనా నిబంధనలు అమలవుతూ ఉంటాయని, ప్రయాణికుల విషయంలో రైల్వే అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెప్తున్నారు. కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయి ఉండి కూడా రైలు ప్రయాణం చేయాలని అనుకుంటే మాత్రం జరిమానాతో పాటు జైలు శిక్ష విధించేలా చర్యలు తీసుకుంటామని రైల్వే భద్రత దళం హెచ్చరించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలు విడుదల చేసింది. వీటికి విరుద్ధంగా వ్యవహరిస్తే మాత్రం చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేసింది. కరోనా పరీక్షలు చేయించుకుని ఫలితం రాకముందే స్టేషన్కు రావడం, రైలెక్కడం, భౌతిక దూరం పాటించకపోవడం, మాస్కు సరిగ్గా ధరించకపోవడం వంటి వాటిని తీవ్రంగా పరిగణించనున్నట్టు స్పష్టం చేసింది.